ఈరోజు భరతమాత అన్నదాతృంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి నాగలక్ష్మి గారు శ్రీ కే యాదగిరి గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. యాదగిరి గారు నాగలక్ష్మి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఇండిన రేణులు ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి శ్రీ కే యాదగిరి సార్ గారి ముద్ర మన్మరాలు చిరంజీవి స్కంద సంధ్యా గారి శ్రీనాథ్ గారి కూతురు ముద్దల కూతురు జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు చిరంజీవి స్కంద గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ అలాగే ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ అమ్మా నాన్నల ఆశీర్వాదం తాతయ్య నానమ్మ ఆశీర్వాదం అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు ఈ 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీరందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు స్కంద గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్కంద గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ స్కంద గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ కే యాదగిరి సార్ గారికి, శ్రీనాథ్ గారికి, సంధ్యా గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, అలాగే శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, అలాగే శ్రీ రమేష్ గారికి, శ్రీదేవి గారికి, చిరంజీవి కృషి కొండ గారికి, అలాగే చిరంజీవి కృతి కొండ గారికి, చిరంజీవి జాస్మిత గారికి, అలాగే శ్రీ కే జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మీకు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి సంధ్యా గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముద్దాయితనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం మరి 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ కే యాదగిరి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్సు, వాటర్ మిలాన్, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే వంకాయ మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నేనే దగ్గర అయితే